అందరికీ నమస్తే అండి గుడ్ మార్నింగ్ ఈనాడు ఆంధ్రజ్యోతి సాక్షి ఆంధ్రప్రభ వార్తాపత్రికల్లో వచ్చిన వార్తలు వాటి వెనక వాస్తవాలు ఉద్దేశాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం యాక్చువల్లీ నేను నైట్ జర్నీలో ఉన్నా కాబట్టి ఈరోజు కొంచెం ఒక పావు గంట అరగంట లేట్ అయితే అవ్వచ్చు ఎవరు ఏమీ అనుకోవద్దు నైట్ అంతా జర్నీ లేదు నిద్ర లేదు సో అక్కడక్కడ చిన్న పొరపాట్లు జరుగుతూ ఉంటాయి చిన్న చిన్న ఆలస్యాలు జరుగుతూ ఉంటాయి ఆ మాత్రానికి అలగొద్దు కోప్పడద్దు కంటెంట్ నచ్చిన వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోద్దు అలాగే షేర్ చేసి ఇంకో పది మంది చేత సబ్స్క్రైబ్ చేయించడం అసలు మర్చిపోవద్దు నిన్న మొన్న మన ఛానల్లో కంటెంట్ సరిగ్గా రాలేదు కొంచెం మార్పులు చేర్పులు ఆలోచిస్తున్నా ఎప్పుడు రొటీన్గా నేనే అనాలిసిస్ చెప్తే బోర్ కొడుతుందేమోనని కొంచెం కొత్తగా ట్రై చేస్తున్నా కొత్త ప్రజెంటేషన్స్ గురించి కొన్ని శోధనలు ఛేదనలు జరుగుతున్నాయి సాధనలు కూడా జరుగుతున్నాయి సో చూద్దాం అలాగే కింద మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంది టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి మేబీ కొత్త ఛానల్ స్టార్ట్ చేయాల్సిన అవసరం రావచ్చు అందరికీ కూడా ఆ లింక్ పెడతాను సునీల్ యాదవ్కు బెయిల్ ఇవ్వలేం దర్యాప్తు సాగాలి వివేక హత్య కేసులో తెలంగాణ హైకోర్టు తీర్పు సాక్షుల రక్షణ పారదర్శక దర్యాప్తునికే ఈ నిర్ణయం అని స్పష్టీకరణ సాక్షిని నిందితుడిగా మార్చొచ్చని బాధితులకు హక్కులు ఉంటాయని వ్యాఖ్య హత్యకు కుట్రా తర్వాత ఘటనలో సునీల్ యాదవ్ది కీలక పాత్ర హత్యకు కొన్ని గంటల ముందు ఆయన అవినాష్ ఇంట్లో ఉన్నారు సాక్షులను బెదిరిస్తున్నారు వాదనలు వినిపించిన సిబిఐ సో తెలంగాణ సిబిఐ కోర్టులో సిబిఐ వినిపిస్తున్న వాదనలు సిబిఐ వేస్తున్న అఫిడవిట్లు సిబిఐ చెప్తున్న కారణాలు సిబిఐ వేసిన ప్రతి అడుగు కూడా వైఎస్ వివేకానందరెడ్డి గారి మర్డర్ కేసులో అవినాష్ రెడ్డి గారి అలాగే భాస్కర్ రెడ్డి గారు అలాగే సునీల్ యాదవ్ వీళ్ళందరూ కూడా అంటే ఈ నిందితులు ఎవరైతే ఉన్నారో ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అవినాష్ రెడ్డి గారు ఇంట్లో ఎందుకు ఉన్నారు అనేది మొన్న కూడా అదే రాశారు ఈరోజు అదే రాశారు సో మొత్తానికి అడుగులన్నీ కూడా అటువైపే పడుతున్నాయి సో అవినాష్ రెడ్డి గారు అయితే చాలా కాన్ఫిడెంట్గా మొన్న సిబిఐ విచారణ నుంచి వచ్చిన తర్వాత చాలా కాన్ఫిడెంట్గా మీడియాకు కూడా చురకలు అంటించారు వాస్తవాలను తెలుసుకొని రాయండి అక్కడ లోపల ఒక వ్యక్తి టార్గెట్గా జరుగుతోంది తప్పుని టార్గెట్గా జరగట్లేదని ఆయన వేరే ఆయన చెప్పుకుంటున్నారు సో చూద్దాం నిజం అవుద్ది ఏంటనేది వివేకపై తొలుత దాడి చేసింది సునీల్ యాదవేనంటండి నిందితుడు సీబీఐ దర్యాప్తునికి ఎప్పుడూ సహకరించలేదు అతను గోవా పారిపోతే గూగుల్ ట్రాకింగ్ ద్వారా గుర్తించి సిబిఐ అరెస్ట్ చేయాల్సి వచ్చింది అప్రోవర్గా మారిన నిందితుడు షేక్ దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలంలో కూడా హత్యలో సునీల్ పాత్ర గురించి స్పష్టంగా ఉంది వివేకాన్ని చంపేందుకు గొడ్డలిని పులివెందుల్లో కాకుండా కదిరి నుంచి తీసుకురావాలని సునీల్ యాదవ్ దస్తగిరికి చెప్పాడు ఎర్రగంగిరెడ్డి సహకారంతో సునీల్ యాదవ్ షేక్ దస్తగిరి గజ్జెల ఉమాశంకర్ రెడ్డిలు వివేక ఇంటి వెనుక వైపు నుంచి ఉన్న లోపలికి చొరబడ్డారు తొలుత సునీల్ యాదవే వివేకాను దుర్భాషలాడుతూ ఆయనపై దాడి చేశారు ఆ తర్వాత ఉమాశంకర్ రెడ్డి దస్తగిరి గొడ్డలు తీసుకొని వివేకా నుందుటిపై నరికేశారు ఈ హత్యలో సునీల్ యాదవ్ పాత్రకు సంబంధించిన కావాల్సినన్ని ఆధారాలు సాక్షులు వాంగ్మూలాలు ఉన్నాయి అని సిబిఐ తరపు న్యాయవాది నాగేంద్రన్ వాదనలు వినిపించారు చూసారా ఎంత దారుణం ఎంత దారుణంగా ఎంత కర్కాశకంగా నరికి చంపారో చూసారా ఇంత దారుణమైన ఘటనేమో చంద్రబాబు చేయించాడు చంద్రబాబు చేయించాడు అని నారాశ రక్త అని వార్త రాశారు ఏం చెప్తామండి గొడ్డల మీద నరికి చంపి దుర్భాషలాడుతూ నుదుటి మీద నరికేసి ఈయన చంద్రబాబు మనిషా సునీల్ యాదవ్ ఎర్రగంగిరెడ్డి గారు ఏమైనా స చంద్రబాబు మనిషా లేకపోతే దస్తగిరి ఏమైనా చంద్రబాబు మనిషా ఏ విధంగా చంద్రబాబు చంపించాడంటారో ఈ ఈ ఘటన నాకు అర్థం కాదు సరే నిజాలు ఏమంటారంటే ఇంకా ఏది లేనప్పుడు భగవంతుడి మీద పెట్టేస్తారు కదా ఇంక ఈ రాష్ట్రంలో ప్రజలు కూడా అదే అనుకోవాలి ఏది లేనప్పుడు భగవంతుడే చూస్తాడులే దేవుడనే వాడు ఉన్నాళ్లే మీకు శిక్ష వేస్తారులే అని అంటారు చూడండి ఇంకా అదే అనుకొని వదిలేయాలంతే ఇంకెవరేం చేయలేరు కాబట్టి మార్చి ఇరవై ఎనిమిదిన రాజధాని కేసుల విచారణ అంటండి రాష్ట్ర రాజధాని అమరావతికి సంబంధించిన కేసుల విచారణ మార్చి ఇరవై ఎనిమిదో తేదీన సుప్రీంకోర్టులో విచారణకు రానున్నాయి అమరావతిపై హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వంతో పాటు రైతుల అమరావతి పరిరక్షణ సమితి ఇతరులు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు కేసుల విచారణ ఈ నెల ఇరవై మూడవ తేదీ సుప్రీంకోర్టులో చేపట్టాల్సి ఉంది అయితే ఒకేసారి నోటీసు అయిన అంశాలను బుధ గురువారంలో విచారించబోమంటూ ఈ నెల పద్నాలుగున సుప్రీంకోర్టు సర్క్యులర్ జారీ చేసింది సో అది మార్చి ఇరవై ఎనిమిదికి వాయిదా పడింది తర్వాత మరో ఏడు ఎమ్మెల్సీ స్థానాలకు మార్చి ఇరవై మూడున ఎన్నికలు షెడ్యూల్ విడుదల చేసిన ఈసీఐ పదవీ కాలంలో పూర్తయ్యే వారిలో నారా లోకేష్ గంగుల ప్రభాకర్ రెడ్డి డొక్కా మాణిక్యవర ప్రసాద్ సో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ స్థానాలకు నామినేటెడ్ స్థానాలకు వీటన్నిటికీ కూడా ఎమ్మెల్యే కోటాలో ముందు అయితే జరగబోతున్నాయి అలాగే ఇవన్నీ కూడా మార్చి ఇరవై మూడున ఎన్నికలు జరగబోతున్నాయంట సో చెప్పుకున్నాం కదా ఎమ్మెల్సీల పండగే ఎమ్మెల్సీలే ఎమ్మెల్సీలు ఎమ్మెల్సీలే ఎమ్మెల్సీలు స్థానిక సంస్థల కోటాలు పట్టభద్రులు ఉపాధ్యాయులు గవర్నర్ కోట ఎమ్మెల్యేల కోట మొత్తం మీద ఒక ఇరవై మూడు మంది అనుకుంటా వైసీపీ కొత్త ఎమ్మెల్సీ ఎమ్మెల్సీలు వస్తారు పదవుల పందేరు పదవుల పండగ రెట్టింపు సంతర్పణ ట్రాన్స్ఫార్మర్ల కొనుగోలుకు షిరిడి సాయి కట్టబెట్టిన ప్రభుత్వం ఒక్కొక్కటి లక్ష నలభై ఒకటి పాయింట్ నలభై లక్షలకు కొంటున్న ఎస్పీ డిసిఎల్ పదివేల ట్రాన్స్ఫార్మర్ల సరఫరాకు ఇప్పటికే ఒప్పందం హర్యానా తెలంగాణలో అరవై ఐదు వేల నుంచి డెబ్బై ఐదు వేలే దీని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది మనకు పక్క రాష్ట్రంలో అరవై ఐదు రూపాయలకు దొరికేది ఇక్కడ నూట నలభై రూపాయలకో నూట ముప్పై రూపాయలకో ఎందుకు కొంటాము ఇక్కడ మనోడు ఉంటే మనోడే కదా మనకు మోసం చేయడు అనైనా ఉండాలి లేదా మనవడే కదా తినేలే మనకు వేరే రూపంలో ఇస్తాడులే అనైనా ఉండాలి అందులోకి ఇస్తున్న మన జేబులో డబ్బులు కాదు మన సంస్థ డబ్బులు సింపుల్గా ఒక కథ రూపంలో చెప్పుకోవచ్చు ఎలాగైనా చెప్పుకోవచ్చు మనం ఒక ప్రైవేట్ కంపెనీలో ఎంప్లాయ్ మన బెస్ట్ ఫ్రెండ్ మనకు కావాల్సిన మన సన్నిహితుడు మన ఆప్తుడు బయట ఒక పెన్నుల షాప్ పెట్టాడు ఒక పెన్నుల షాప్ పెట్టాడు మన కంపెనీకి ఒక పెన్ను కావాల్సి వచ్చింది మనం బయట ఆ పెన్ను మామూలుగా పది రూపాయలు కానీ మన ఫ్రెండే కదా ఇరవై రూపాయలకు అమ్ముతున్నాడు కొనేసాం అక్కడ డబ్బులు మనవు పోవు మన కంపెనీ డబ్బులే పోతాయి ఏముంది కంపెనీ డబ్బులే కదా ఇరవై రూపాయలకు కొనేద్దాంలే అని కొనేసాడు అక్కడ ఆ తర్వాత వెనక డోర్ నుంచి వెళ్ళి అరే నువ్వు పది రూపాయల పైన ఇరవై రూపాయలకు ఇచ్చావు మరి నీకు పది రూపాయలు ఎక్స్ట్రా వచ్చింది కదా పదిలో ఐదో ఏరో ఆరో ఏడో నాకు ఇవ్వరా అని అడుగుతారు సో అదే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంలో ఈ ట్రాన్స్ఫార్ ట్రాన్స్ఫార్మర్ల వ్యవహారంలో కూడా జరుగుతుంది అని తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తుందండో నాకేం సంబంధం లేదు అలాగే పయ్యవుల కేశవ్ గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టారు ఈనాడు వాళ్ళు ఈరోజు రాశారు సో ఇది నిజమేంటనేది మీకే తెలియాలి ట్రాన్స్ఫార్మర్లు రేట్ ఎంత తెలంగాణలో సెర్చ్ చేయండి తెలంగాణలో గూగుల్ చేయండి ట్రాన్స్ఫార్మర్లు ఎంత కొన్నారు డెబ్బై ఐదు వేలు అరవై ఐదు వేలకే కొంటున్నారంట మరి మనం లక్షా నలభై వేలకు ఎందుకు కొంటున్నాం ఏమైనా క్వాలిటీ ప్రజలకు మెరుగైన విద్యుత్ సరఫరా కోసం అని అంటూ అనొచ్చు కాక ప్రజలకు మెరుగైన విద్యుత్ సరఫరా కోసం ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది కాబట్టి విద్యుత్తులో నాణ్యతకు రాజీ పడకూడదని ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది కాబట్టి లక్షా నలభై కాదు అవసరమైతే రెండు లక్షలకైనా సరే కొంటాం అని చెప్తారు చెప్పాలి ఇప్పుడు ఆ పెన్ను మనం తీ ఇప్పుడు రేపొద్దున కంపెనీ వాడు ఎవరైతే ఇరవై రూపాయలకు కొన్నాడో అమ్మ పెన్ను బయట కొన్నప్పుడు మరి మా బాస్ సంతకం పెట్టినప్పుడు పెన్నులు ఆగిపోతున్నాయంటో అందుకే మంచి పెన్ను తమ్మన్నారు క్వాలిటీగా ఉన్న పెన్ను తమ్మన్నారు అందుకే ఇక్కడ కొన్నాను ఇరవై రూపాయలైనా అని చెప్తారు అలాగే మనం చెప్పుకోవడానికి సాకులు వంద ఉంటాయి వంద కాదు లచ్చ సాకులు ఉంటాయి లచ్చ సాకులు తయారు చేసుకోవచ్చు కానీ నమ్మే వాళ్ళు ఉంటారు ఇప్పుడు ఇలా మాట్లాడినందుకు నా మీద కక్ష కట్టొచ్చు కాక నేను కొంతమందికి విరోధం అయిపోవచ్చు కాక నన్ను కొంతమంది ఎల్లో ఆర్టిస్టో పేడ ఆర్టిస్టో అనవచ్చు కాక కానీ నిజాలు మర్చిపోకూడదు మన ఆలోచన ఎప్పుడూ కూడా ఫ్యాక్ట్స్ వాస్తవాల వైపు ఉండాలి ఎవరో మభ్య పెడితే మనం మభ్య పడకూడదు ఎవరో మనకు అబద్ధాలు చెప్తే మనం నమ్మకూడదు ఏ పార్టీని నమ్మకూడదు ఏ నాయకుడిని నమ్మకూడదు అనేది గుర్తుపెట్టుకోవాలి సో ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే మన రాష్ట్రం ఎటో వెళ్ళిపోతుంది మొత్తానికి ఎటు వెళ్ళిపోతుందో దాన్ని కొంచెం పట్టుకొని రాష్ట్రాన్ని రాష్ట్రంగా ఉంచాల్సిన బాధ్యత భావితరాలది యువతది పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై ఐదు నలభై ఏళ్ళలోపు ఉన్న మనలాంటి యూత్ గ్రూప్ది సో ఆలోచించండి ఒకసారి ఈడు ఏ పార్టీ పేడ్ ఆర్టిస్టు ఈడు ఏ కులస్తుడు అనేది మానేసి ఎందుకు ఇలా జరుగుతుంది రాష్ట్రంలో ఏంటి ఇంత తక్కువ అంతకు ఎందుకు కొంటున్నారు అనేది చూడండి నన్ను మాట్లాడితే పేడ్ ఆర్టిస్ట్ అంటారు నేను ఒక నెల రోజుల నుంచి నెల ఏంటి రెండు నెలల నుంచి ఒక వెబ్సైట్ ఏపీ వన్ సెవెన్ ఫైవ్ డాట్ కామ్ అనే ఒక వెబ్సైట్ లాంచ్ చేసి దానిలో టెక్స్ట్ కంటెంట్ ఇద్దాము నా బలం టెక్స్ట్ కంటెంట్ కదా నేను టెక్స్ట్ రూపంలో కంటెంట్ ఇద్దామని ఆలోచిస్తుంటే ఆ వెబ్సైట్కి కావాల్సిన అమౌంట్ కూడా నేను సమకూర్చుకోలేకపోతున్నాను ఎవరో ఏదో పార్టీ నా చేత నడిపిస్తే ఆ పార్టీ నాకు ఇవ్వదా ఎవరో ఒక యూట్యూబ్ ఛానల్ పెడితే వాళ్ళకి యాపిల్ ల్యాప్టాప్లు పంపించారు ఇంకెవరికో నెల నెల రెండు లక్షలు ఇస్తారు సో అలాంటిది నేను కూడా అడిగితే ఇస్తారు ఇచ్చేవాళ్ళే కానీ నాకు చిన్న వెబ్సైట్ కోసం నేను ఇంత మన కమ్యూనిటీలో మెసేజ్ పెట్టి ఇంత చేయాల్సిన అవసరం రాదు అలాగే మనకు కావాల్సిన అవసరాల కోసం నేను ఏమైనా కొనుక్కోవడం కోసం కూడా నేను మన కమ్యూనిటీ ద్వారా మన సబ్స్క్రైబర్స్నే అడగాల్సిన అవసరం కూడా ఉండదు మీకు తెలిసే ఉంటుంది మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి గత రెండు నెలల నుంచి రెండు నెలలంటే దాదాపుగా నెల పదిహేను రోజుల నుంచి నేను కమ్యూనిటీలో రెండుసార్లు మెసేజ్ పెట్టా ఇలా మనకి ఈ అవసరాలు ఉన్నాయి ఎవరైనా రెస్పాండ్ అయితే చూడండి అని ఏదో కొద్దిమంది రెస్పాండ్ అయ్యారు కొంతమంది ఏముందలే వీళ్ళందరూ నార్మల్ అని వదిలేశారు సో అందుకే వెబ్సైట్ లేట్ అవుతూ వస్తుంది మనకి ఎప్పుడో లాంచ్ అవ్వాల్సిన వెబ్సైట్ ఇంకా లేట్ అవుతుంది వర్క్స్ జరుగుతున్నాయి మనం టైంకి పేమెంట్ ఇవ్వలేకపోతున్నాం చాలా జరుగుతుంది అట్లా మంది మార్పులంతా ఇళ్ళ మీదకు వెళ్ళడం ఏమిటి సో ఎవడు పేడ్ డాక్చిస్ట్ అనేది ఆలోచించడం మానేసి ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితుల మీద మాత్రమే డిస్కస్ చేయండి ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల మీద మాత్రమే ఆలోచించండి రాజకీయాలు వదిలేసి ఆలోచించండి మంచి చెడే ఆలోచించండి వ్యక్తి పూజ వద్దు పార్టీలు వద్దు మంది మార్పులతో ఇళ్ళ మీదకు వెళ్లడమేంటి అధికారులు వడ్డీ వ్యాపారుల్లో వ్యవహరిస్తున్నారు బలవంతపు పన్ను వసూళ్లపై కడపలో కార్పొరేటర్ల నిరసన సో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లాలో అధికార పార్టీ కార్పొరేటర్లు నిరసన గలవ వినిపించారు వైఎస్ఆర్ జిల్లా కడప నగరపాలక అధికారిక యంత్రాంగం తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు పన్నులు వసూలు చేస్తున్న తీరు నగర వాసులను భయాందోళనకు గురిచేసిందని ధ్వజమెత్తారంట అలా ఉంది పరిస్థితి బలవంత అంట పట్టణాల్లో అలాగే ఉంది అన్ని చోట్ల కూడా సిబిఐ కస్టడీకి సుసోడియా ఐదు రోజులకు అనుమతిస్తూ కోర్టు తీర్పు దేశవ్యాప్తంగా ఆప్ ఆందోళనలు సో మనీష్ సుసోడియా గారిని సిబిఐకి సిబిఐ దర్యాప్తుకి సిబిఐ కస్టడీకి ఇచ్చారనమాట ఇక ఎమ్మెల్యేపై పోస్టులు పెట్టించారని తెదేపా కార్యకర్తపై దాడి వైకాపా కార్యకర్తల పనేనంటూ బాధితుడు ఫిర్యాదు సామాజిక మాధ్యమాల్లో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల రామకృష్ణారెడ్డికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టించాడని తెదేపా కార్యకర్తను రోడ్డుపై పరిగెత్తించి కర్రలు ఇనుపరాడులతో దాడి చేసిన సంఘటన పల్నాడు జిల్లా కారంపూడిలో చోటు చేసుకుంది ఎక్కడున్నామో ఎలా ఉన్నామో చూసుకోండి తర్వాత ఇది ఈ మొక్కజన్న కంకిలకి వైసీపీ రొంగులేశారు మొక్కజొన్న కొంకులకు రంగులే పచ్చని చెట్లు నరికారు వైకాపా రంగులు వేశారు ఇదిగోండి మొక్కలకు వేసిన వైకాపా రంగులు చూసారా ఏం పైచ్యం అండి ఎక్కడున్నామండి మనం ఇదేం పైచ్చం అండి నాకు అర్థం కావట్లే ఏం పైచ్యం మొక్కలకు రొంగులేయడం ఏంటి చిన్నప్పటి నుంచి సినిమాలు చూసినప్పుడు శివుడు అంటే బ్లూ కలరు బూడిద రంగు ఉంటుంది శ్రీకృష్ణుడు అంటే అంతే బూడిద రంగు బ్లూ కలర్ మేకప్ ఉంటుంది అలాగే వెంకటేశ్వర స్వామి అంటే ఒక రకమైన ఆకారం ఒక రకమైన మేకప్ ఉంటుంది అయ్యప్ప స్వామి అంటే బ్లాక్ ఉంటుంది అలా మనం ఒక్కొక్క దేవుడిని ఒక్కొక్క ఆకృతిలో ఫిక్స్ అయిపోయాం భవిష్యత్తులో పొరపాటున వైసీపీ మళ్ళీ అధికారంలో కొనసాగి వస్తే పొద్దున్న దేవుడి సినిమాలు ఏవైనా వచ్చినా సరే వైసీపీ రంగులు ఈ మూడు రంగులే వేయాలి అని జీవో తెస్తారేమో ఇప్పుడు సినిమా వాళ్ళని ఎలాగైతే గుప్పెట్లో పెట్టుకోవాలని చూస్తున్నారో సినిమా పరిశ్రమను ఎలాగైతే గుప్పెట్లో పెట్టుకోవాలని చూస్తున్నారో భవిష్యత్తులో వైసీపీ ఇలాగే హవా కొనసాగిన తర్వాత సినిమా థియేటర్లు సినిమాలో రంగులు సినిమాలో దేవుళ్ళు వేషాలు వేసిన వాళ్ళు ఇవే ఈ మూడు రంగులు తప్ప వేరేదేమీ వాడకూడదు అలాగే రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా ఈ మూడు రంగులతో పచ్చబొట్టు పొడిపించుకోవాలి అని ఆదేశాలు వస్తాయేమో జీవాలు వస్తాయేమో ఇల్లు ఎవరైనా కొత్తగా ఇల్లు కట్టుకుంటే ఈ రంగులే వేయాలి వేరే రంగు లేయడానికి లేదు అని వస్తాయేమో పైక్యం చూడండి అంటే నేను ఇలా కామెంట్ చేశానని ఏదో నన్ను టార్గెట్ చేయడమో ఇంకేదో చేసాకంటే ఎందుకు ఇలా చేయడం ఇలా చేయడు ఇప్పుడు రెండు వేల తొమ్మి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ఇలా చేస్తేనే ఓట్లు వచ్చాయా లేదు కదా రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ఇలా చేస్తే ఓట్లు రాలా సో ఇప్పుడు ఇలా చేసినంత మాత్రాన ఓట్లు రావు ఉన్న ఓట్లు పోతాయి ఏంటి మరీ మరి ఇంత ఎక్స్ట్రాలు చేస్తున్నారు మరీ ఇంత కక్కుర్తి పడుతున్నారు ఏంటి ఇలా చేస్తున్నారు అని చెప్పి ఆ చూసి చూసి ఇసుకొచ్చేస్తుంది ఎబ్బెట్టుగా ఫీల్ అవుతారు అసహ్యంగా ఫీల్ అవుతారు ఆ అసహ్యం వ్యతిరేకతకు దారితీస్తుంది ఇప్పటికే మనం బో బోలుడేంత వ్యతిరేకత మూట కట్టుకున్నాం ఇంకా ఎందుకు ఆలోచించాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఆలోచించాలి ఎందుకు ఇలా జరుగుతుందని ఆలోచించాలి ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నా ఉండకపోయినా ఒకటే రేపు పొద్దున వాళ్ళు వచ్చినా టీడీపీ వాళ్ళు వచ్చినా లేకపోయినా ఒకటే కానీ నాలాంటోడు ఇప్పుడు నాకు వైసీపీని వ్యతిరేకించాల్సిన ఉంది కానీ నాలాంటోడికి నాలా ఆలోచించే వాళ్ళు న్యూట్రల్గా ఆలోచించే వాళ్ళు ఈ రాష్ట్రంలో ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మంది ఉంటారు అటువంటి వాళ్ళకి అసహ్యం కలుగుద్ది ఇలాంటివి రావడం వల్ల సో అందుకే నేను వైసీపీకి వ్యతిరేకంగా చెప్పాల్సి వస్తుంది నేను ఎన్నోసార్లు అనుకుంటా ఎందుకు వైసీపీకి వ్యతిరేకంగా చెప్పడము ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చెప్పి నేను ఎందుకు రిస్క్ పడ్డము అనుకుంటా కానీ దరిద్రగొట్ట పనులు చూస్తే ఊరుకోలేను కదా తాడు తెగింది ప్రాణం తీసింది వ్యాన్ నుంచి పాడి విడిపోయి ఆటోని ఢీకొన్న జనరేటర్ ఇద్దరి దుర్మరణం ముగ్గురు పరిస్థితి విషమం సీఎం సభకు జన సమీకరణ తిప్పలు ఇంకోటి ఇంకొక అసలైన విషయం ఏంటంటే మంగళగిరిలో తాడేపల్లిలో ఉండేది కదా సీఎం గారు తెనాలి వెళ్తున్నారు తాడేపల్లి నుంచి తెనాలి గట్టిగా ముప్పై కిలోమీటర్లు మ్యాక్సిమం ఒక అరగంట పడుతుంది జర్నీ ఈ అరగంటకి హెలిప్యాడ్ హెలికాప్టర్ అలా ఉంది పరిస్థితి అంబులెన్సులు కొనుగోలుకు ఒకటే బిడ్ రెండోసారి టెండర్ పిలవకుండానే ఫోర్స్ సంస్థ నుంచి కొనే యత్నాలు అత్యవసరం అన్న పేరుతో నిబంధనలు పక్కకు ఏముంది మనవాళ్ళు కావలసిన అయితే ఇది వడ్డించేవాడు మనవాడైతే అన్నీ దొరుకుతాయి అన్నట్టు అలాగే ఉంటాయి కానీ ఈ రాష్ట్రం మాత్రం ఎటో వెళ్తుందనే భయం ఉంది ఆ భయం ఎవరికి ఉందో ఎక్కువ మందికి ఉండాలి ఆ భయం అప్పుడే రాష్ట్రం బాగుపడుతుంది భయపడాలి భావితరాలు ఏమైపోతాయి మన రాష్ట్రం ఏమైపోద్దా అని మన అందరం కూడా భయపడాలి ఆ భయపడినప్పుడే స్వచ్ఛమైన రాజకీయాల్లో స్వచ్ఛత కనిపిస్తుంది జవాబుదారీతనం కనిపిస్తుంది ట్రాన్స్ఫరెన్సీ కనిపిస్తుంది కానీ ఆ భయం చాలా మందిలో లేదు క్రైస్తవుల సమస్యలను నివేదించేందుకు ప్రత్యేక సలహాదారు చర్చలు వాటి ఆస్తుల పరిరక్షణకు చర్యలు ఇంకో సలహాదారు సో కాల్డ్ ఇంకో సలహాదారు ఆల్రెడీ ముప్పై మంది ఎంతమంది ఉన్నారో ముప్పై నలభై మందో ఇంకో సలహాదారు వెయ్యి కోట్లతో సోలార్ గ్లాస్ పరిశ్రమ ముఖ్యమంత్రి జగన్ను కలిసిన త్రివేణి గ్లాస్ లిమిటెడ్ ఎండీ వెల్లడి తూర్పుగోదావరి జిల్లా పంగిడిలో వెయ్యి కోట్ల పెట్టుబడితో సోలార్ గ్లాస్ తయారు పరిశ్రమను ఏర్పాటు చేయనున్నట్టు త్రివేణి గ్లాస్ లిమిటెడ్ ఎండీ వరుణ్ దాస్ గుప్తా చెప్పారని సీఎం కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది అంట ఓకే జగనన్న విద్యా దీవెన వాయిదా వేస్తారంటే ఎందుకో మరి ఈరోజు ఒక యాడ్ వేశారు ఇదిగో వైఎస్ఆర్ రైతు భరోసా అని రైతన్నలకు ఇన్పుట్ సబ్సిడీ అని ఈరోజు రిలీజ్ చేస్తారంట బటన్ నొక్కుతారంట గురువారం తెనాలలో బటన్ నొక్కి విడుదల చేస్తారంట మరి దీనికి ఎన్నికలు కూడా అడ్డం రాదా ఈనాడులో ఒక వార్త రాశారు ఏమని ప పరిశ్రమలకు రాయితీ ఇవ్వలేదు అని బాగా వినండి ఈనాడులో పరిశ్రమలకు రాయితీ ఇవ్వలేదని వార్త రాశారు రాస్తే ఈనాడు కమ్మ మీడియా ఎల్లో మీడియా రామోజీ కుట్రలు పన్నాడు ప్రభుత్వం మీద విషం చిమ్ముతున్నాడు ఎన్నికల కోడ్లో ఎవరైనా పరిశ్రమలకు రాయితీలు ఇస్తారా అని రాశారు సాక్షులు అవునా కదా అదే కదా రాశారు ఎన్నికలు కూడా ఉందని గుడివాడ అమర్నాథ్ గారు మంత్రి గారు అదే చెప్పారు కదా ఎన్నికలు కూడా ఉన్నప్పుడు పరిశ్రమలకు రాయితీలు ఇవ్వరనే కదా చెప్పారు మరి ఎన్నికలు కూడా ఉన్నప్పుడు బటన్లు ఎలా నొక్కుతున్నారు ఎన్నికలు కూడా ఉన్నప్పుడు పథకాలు ఎలా ఇస్తున్నారు పథకాలు డబ్బులు ఎలా ఇస్తున్నారు కదా బటన్ నొక్కాలంటే ఎలాగైనా నొక్కొచ్చు నిన్న పంచిన సొమ్ముకు నేడు బటన్ నొక్కుడు ఏమిటో కర్ణాటకలో పీఎం కిసాన్ మళ్ళీ ఆ బటన్ నొక్కుల్లో కూడా ఇదో ట్విస్టు కర్ణాటకలో పిఎం కిసాన్ సాయం విడుదల చేసిన ప్రధాని మోదీ అదే సొమ్మును నేడు మళ్ళీ ఇస్తున్న సీఎం తుఫాను నష్టానికి అరకొర సాయమే సో ఇది ఈ బటన్ నొక్కుడు వెనుక ఉన్న అసలైన ఉద్దేశం అంటే ఇదంట ఆల్రెడీ నిన్న ప్రధానమంత్రి మోదీ గారు పిఎం కిసాన్ కింద బటన్ నొక్కారు ఈరోజు మళ్ళీ సీఎం గారు నొక్కుతున్నారు తితిదే బోర్డు పదవులను జగన్ అమ్ముకున్నారు తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తితిదే బోర్డు పదవులను జగన్మోహన్ రెడ్డి అమ్ముకున్నారని తెదేపు ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆరోపించారు ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తమిళనాడులో ఉన్న తితిదే భూములను అమ్ముకునేందుకు ఈ ప్రభుత్వం యత్నిస్తోందని విమర్శించారు జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత వెంకటేశ్వర స్వామిని పేదల నుంచి దూరం చేశారు కొండపైన గంజాయి కూడా దొరికిందంటే తిరుమల పరిస్థితి ఏ విధంగా మారిందో అందరూ ఒకసారి ఆలోచించాలి రోజా కరుణాకర్ రెడ్డి నారాయణ స్వామి దర్శన టికెట్లను అమ్ముకుంటున్నారు అని పేర్కొన్నారు పింక్ డైమండ్ తాడేపల్లి ప్యాలెస్లో ఉందా లాకర్లో ఉందా అని ప్రశ్నించారు సో ఇది నారా లోకేష్ గారి పాదయాత్రలో కాస్త వాడి వేడు విమర్శలు పెరుగుతున్నాయి ప్రతిరోజు కూడా వేడెక్కుతున్నాయి విమర్శలు దాని మీద మిశ్రమ స్పందన వస్తుంది అంత అగ్రెసివ్గా మాట్లాడాల్సిన అవసరం లేదని కొంతమంది అలాగే మాట్లాడాలని కొంతమంది అంటున్నారు వైకాపా కొనసాగుల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు ఆబ్వియస్లీ అలాగే జరుగుతాయి మీరు పోటీ చేయడమే తప్పు అటువంటి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు తర్వాత సాక్షిలో చూసుకుంటే ఈరోజు ఏంటి రాచిబాటలో ఈరోజు పెట్టుబడులకు రాచిబాట విశాఖ జేఏస్ సదస్సులో పదిహేను కీలక రంగాలపై ప్రధానంగా దృష్టి హాజరు కానున్న ప్రముఖ కార్పొరేట్ దిగ్గజాలు కేంద్ర మంత్రులు తొలి రోజు తొమ్మిది రెండో రోజు ఆరు రంగాల్లో అవకాశాలపై చర్చ రంగాల వారీగా రాష్ట్రంలో అవకాశాలను వివరిస్తూ వీడియోలు ప్యానల్ డిస్కషన్లో అందరూ పాల్గొననున్న పాల్గొన్న ఆయా రంగ నిపుణులు మారుతున్న ఆహారపు అలవాట్లపై ప్రత్యేక చర్చా కార్యక్రమం రెండు రోజుల సదస్సులో పలు కీలక ఒప్పందాలకు సన్నాహాలు సో విశాఖపట్నంలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ జరగబోతోంది కాబట్టి దానికి సంబంధించి అంతా వెలిగిపోతుంది అద్భుతం ఆహా ఓహో అని ఇప్పటి నుంచే సాక్షిలో కథనాలు రాయడం మొదలు పెడతారు కాబట్టి సో ఆహా ఓహోలు ఇప్పటి నుంచే మొదలయ్యాయి ఆహా ఓహో అద్భుతం అపూర్వం అనంతం ఆఖండం అనేది ఇప్పటి నుంచే మొదలైంది ఇంకా అప్పటి వరకు జరగద్ది మార్చి ఫస్ట్ వీక్లో జరుగుద్ది కాబట్టి మార్చి పదిహేనో తేదీ వరకు కూడా ప్రతిరోజు ఈ ఆహా ఆహా ఊహలు సాక్షిలో ఉంటాయి వచ్చే నెల పద్నాలుగు నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని వచ్చే నెల పదమూడు నుంచి నిర్వహించాలని ప్రాథమికంగా నిర్ణయించారు ఇంకా బీఏసీ ఫైనల్ చేయలేదంట అదొకటి తర్వాత నాగాలాండ్ త్రిపురలో బీజేపీ మేఘాలయాలో హంగ్ వస్తుందంటండి బెయిల్పై టీడీపీ నేత నారాయణకు చొక్కెదురు ప్రశ్నపత్రాలు లీకేజీ కేసులో టీడీపీ నేత నారాయణ దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టేసింది బెయిల్ రద్దు చేస్తూ ఏపీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ ఆయన ఈ పిటిషన్ వేశారు ఇది కూడా కొట్టేసిందంట సో ఆయన్ని ఎలాగైనా అరెస్ట్ చేయాలి మేబీ చేసేయచ్చు రెండు మూడు కేసులు ఉన్నాయి అమరావతి ల్యాండ్ ఇష్యూస్ ఒక కేసు సిఐడి టైట్ చేస్తుంది ఎందుకంటే నెక్స్ట్ ఎన్నికల్లో నారాయణ కీలకంగా మారబోతున్నారు టీడీపీకి మళ్ళీ బ్యాక్గ్రౌండ్ వర్క్ మొదలుపెట్టారు ఆయన కొన్ని జిల్లాలు ఆయన అడాప్ట్ చేసుకొని ఫైనాన్షియల్ వర్క్ బ్యాక్గ్రౌండ్ వర్క్ టీడీపీకి సంబంధించి ఇంటర్నల్ వర్క్ చేయబోతున్నారు సో అందుకని ఆయన ఇప్పటి నుంచే కట్టడి చేసి ఆయన అరెస్ట్ చేస్తే కొంచెం ఇబ్బంది పెట్టవచ్చు అనేది బహుశా టార్గెట్ కావచ్చు ఇంకా అంతకుమించి వేరేది ఉండదు సిబిఐ కస్టడీకి సుశోధియా చదువుకున్న నేపాల్ ప్రభుత్వంలో కుదుపు నేపాల్లో సిపిఎన్ యుఎంఎల్ కూటమి ప్రభుత్వానికి తమ మద్దతును ఉపసంహరించుకున్నట్టు ప్రకటించింది సో ప్రభుత్వం పడిపోయే అవకాశం ఉంది తర్వాత అందరికీ విమానయోగం అంట హవాయి చెప్పులు వేసుకునే సామాన్యులు కూడా విమాన ప్రయాణం చేయగలగాలన్న కళ నిజమవుతుందని ప్రధాని మోదీ అన్నారు ఎలా 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 అందరికి విమానయోగం మూడు వేల వందలు రెండు వేల ఐదు వందలు చేస్తారు రెండు వేల ఐదు వందలు ఐదు వందలు తగ్గించి ఏదో రెండు వేల ఐదు వందలు తగ్గించినట్టు బిల్డప్ ఇచ్చి కవురులు చెప్తారు ఆరోగ్యశ్రీలు పోషకాహార లోపాన్ని నివారించే చిరుధాన్యాలు ఉత్పత్తి వినియోగాన్ని ప్రోత్సహిస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏపీతో సహా ఏడు రాష్ట్రాల్లో మిల్లెట్ మిషన్ల ఏర్పాటు ప్రపంచంలో మిల్లెట్ ఉత్పత్తిలో భారత్ అగ్రస్థానం దేశవ్యాప్తంగా నూట డెబ్బై లక్షల టన్నుల చిరుధాన్యాల ఉత్పత్తి సో ఆరోగ్య ఆరోగ్యశిరులంటా పోషకాహారాన్ని నివారణ చిరుధాన్యాలు మన రాష్ట్రంలో ఎక్కువగా ఉత్పత్తి అవుతున్నాయంట సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కృషితో అవన్నీ అవుతున్నాయంట రాశారు ఇవన్నీ కూడా సాక్షిలు వచ్చిన వార్తలు రెండో పేజీకి వెళ్దాం ఏడాది బిడ్డకు గుండె మార్పిడి చిన్నారికి పునర్జన్మ ప్రసాదించిన శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయం నెల రోజుల్లో విజయవంతంగా రెండో గుండె మార్పిడి శస్త్రచికిత్స ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా మంచి విషయం ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా నెలల పసికొందుకు గుండె మార్పిడి అనేది చాలా మంచి విషయం ఖచ్చితంగా ఇటువంటి విషయాల్లో ప్రభుత్వాన్ని అప్రిషియేట్ చేయాలి ఆరోగ్యశ్రీ పథకంతో గుండె మార్చడం అది కూడా చిన్న 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 పసి పిల్లలకు చేయడం అనేది ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఇటువంటి మనం ఎంత ప్రచారమైనా చేసుకోవచ్చు ఎంత మార్కెట్ అయినా చేసుకోవచ్చు వైసీపీ ప్రభుత్వం సరే ఆంధ్రజ్యోతి చూద్దాం ఆంధ్రజ్యోతిలో బడాయి భరోసా అదే రాశారు బడాయి భరోసా నిన్న ఆల్రెడీ పిఎం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ప్రారంభించిన పథకానికే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభిస్తున్నారు అని సేమ్ అదే బటను నిన్న ఆల్రెడీ బటన్ నొక్కారు ప్రధానమంత్రి గారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నారు అని వార్త రాశారు ఈనాడులో కూడా రాశారు అదే ఫ్లేవర్తో ఆంధ్రజ్యోతిలో కాస్త హైలైట్ చేశారు సో రైతు భరోసా అనేది కొత్తదేం కాదనే సంగతి మనకు తెలుసు రైతు భరోసా కేంద్రం డబ్బులు ఇస్తుందనే సంగతి మనకు తెలుసు నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కర్ణాటకలో బటన్ నొక్కారనే సంగతి తెలుసు ఆ బటన్ మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో విడుదల కోసం సీఎం జగన్మోహన్ రెడ్డి గారు నొక్కుతున్నారని తెలుసు తెలిసినా సరే మనం మభ్య పెడతాం మాయ చేస్తాం పేర్ల మార్పిడి ఎందుకు చారిత్రక ప్రదేశాల పేర్లు మార్చాలంటూ అశ్విన్ ఉపాధ్యాయు వేసిన పిల్పై సుప్రీం ఆగ్రహం సమస్య ఇంకా మరగాలని చూస్తున్నారా హిందూ మతం గొప్పతనాన్ని తక్కువ చేయకండి మత దురభిమానంతో సమాజాన్ని విభజించే చర్యలు చేపట్టకూడదని హితవు ఇలాంటి పిటిషన్లు రాకూడదని వ్యాఖ్య కొట్టివేత ఓకే పేర్ల మార్పిడి చారిత్రక ప్రదేశాల పేర్లు మార్చాలని చేశారంటే దానికి సుప్రీంకోర్టు ఒప్పుకోలేదు ఈ అశ్విన్ ఉపాధ్యాయ కొన్ని కొన్ని సామాజిక అంశాల మీద వేస్తూ ఉంటారు అందులో కొన్ని బొక్కబోర్లా పడతారు ప్రజాప్రతిని నేర చరిత్ర ఉన్న ప్రజాప్రతినిధుల కేసులను సత్వరమే విచారణ పూర్తి చేయాలని పిటిషన్ వేసింది కూడా ఆయనే చెట్లను నరికి గోడను కూల్చి సీఎం జగన్ పర్యటనలో భద్రత పేరుతో తెనాల్లో ఓవర్ యాక్షన్ విశాలమైన రోడ్డులో వృక్షాలు నరికివేత మార్కెట్ యార్డ్ గోడ కూల్చివేత ప్రభుత్వ వైద్య కళాశాలలో కరెంట్ కట్ పనిచేయని స్కానింగ్ ఎక్స్రే విభాగాలు యాక్సిడెంట్ బాధితులు వెనక్కి మూడు కిలోమీటర్ల మేర రోడ్డుకు బారికేడ్లు ఇళ్లలో నుంచి బయటకు రాకుండా కట్టడి ఇళ్ల నుంచి జనం కూడా బయటకు రాకూడదు ఏదో కొంతమంది శా కొంతమందిని సెలెక్ట్ చేసిన వాళ్ళని మాత్రమే తీసుకెళ్తారు సభకి అందరినీ తీసుకెళ్లరు మళ్ళీ ఏం అడుగుతారా అని సునీల్ కు నోబైల్ ఓకే వీసీపై కన్నేసి ఇది ఒక ఇంపార్టెంట్ వార్త ఆంధ్రజ్యోతిలో రాశారు వీసీపై కన్నేసి అంటే ధనుంజయ రెడ్డి గారి సీఎం గారికి ముఖ్య సలహా కార్యదర్శిగా ఉన్నారు కదా ఆ ధనుంజయ రెడ్డి గారి వైఫ్ గారు పద్మావతి యూనివర్సిటీ వీసీగా రాబోతున్నారు సో అందుకు చకచక్క జీవోలు వచ్చేస్తున్నాయి చకచక్క నిబంధనలు మారిపోతున్నాయి అంత స్పీడ్గా మారిపోతుందని ఆంధ్రజ్యోతిలో ఇంకొక ఇంట్రెస్టింగ్ వార్త వేశారు సో వీసీపై కొన్నేసి ధనుంజయ రెడ్డి భార్య కోసం చెదిరిన సరిహద్దులు పద్మావతికి ఆమెను వీసీని చేసేందుకు సన్నాహాలు సీఎం కార్యదర్శి కోసం చకచక్క కదులుతున్న ఫైళ్ళు జేఎన్టీయుహెచ్ నుంచి డిప్యూటేషన్పై ఏపీకి తాజాగా ఏపీలో విలీనానికి చేసిన వినతికి సమ్మతి ఆ వెంటనే ఎస్వీలో చేరిపోయినవైను జీవో బయటకు రాకుండా గోప్యత పద్మావతి యూనివర్సిటీ వీసీని చేసేందుకే ఇదంతా ముఖ్యమంత్రి కార్యదర్శి ధనుంజయ రెడ్డి తన భార్య పద్మావతి మహిళా యూ తన భార్యను పద్మావతి మహిళా యూనివర్సిటీ వీసీని చేసేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారనే ప్రచారం కొంతకాలంగా సాగుతోంది సో ఇది ఆంధ్రజ్యోతిలో రాశారు దీని పర్యావసానాలు ఎలా ఉంటాయి ఆంధ్రజ్యోతికి ఏమైనా లీగల్ నోటీసులు ఇస్తారా లేదా ప్రెస్ మీట్ పెట్టి తిడతారా కమ్మ మీడియాలో మేము ఏం తిడతారా ఏం చేస్తారని చూద్దాం టీటీడీ సభ్యత్వంలో అమ్ముకున్నారు శ్రీవారి భూములు విక్రయానికి యత్నం పింక్ డైమండ్ ఎక్కడ ఉంది జగన్ రెడ్డి ఇస్తానన్న రెండున్నర లక్షల కోట్ ఉద్యోగాలు ఇవ్వండి మెగా మెగాడిఎస్ఎల్ హామీ నెరవేర్చండి మహిళలకు నలభై ఐదు ఏళ్ళకి పెన్షన్ ఇవ్వండి అప్పుడు సౌండ్ వాహనాలు మైకు ఇచ్చేస్తా ముఖ్యమంత్రి జగన్కు లోకేష్ సవాల్ అవన్నీ ఇచ్చేయండి ఈ వాహనాలు ఈ సౌండ్ మైకు అన్నీ కూడా నేను మీకు ఇచ్చేస్తా పోలీసులకి అని నారా లోకేష్ గారు చెప్తున్నారు సో ఇవన్నీ మిగిలినవన్నీ మనం చెప్పుకున్నాయి ఈరోజు ఆంధ్రజ్యోతిలో వేసిన వార్తలు అయితే మాత్రం నదీ గర్భంలో గనుల దంద అంట పల్నాడు జిల్లా మాచివరం మండలం రేకులగడ్డ అటవీ ప్రాంతంలో అక్రమంగా సున్నప్రాయం తవ్వుతున్న దృశ్యం కృష్ణా కృష్ణానది మధ్యలో సున్నప్రాయం తవ్వకాలంట చాలా దారుణంగా జరుగుతున్నాయి ఫోటోలు వేశారు ఆ ఫోటోలనే చూడవచ్చు మనం డెక్కేశారు మొత్తం వెయ్యి కోట్లతో సోలార్ గ్లాస్ ప్లాంట్ ఇది మనం ఈనాడులో చెప్పుకున్నదే ఆంధ్రప్రభావం హైలైట్ చేశారు యాక్చువల్ చాలా మంది అడుగుతున్నారు మీరు ఈనాడు ఎక్కువసేపు చెప్తున్నారు మిగిలిన పేపర్లు తక్కువసేపు చెప్తున్నారని ఎందుకంటే ఈనాడు కాస్త సర్క్యులేషన్ ఎక్కువ ఉన్నది చాలామంది నమ్ము నమ్ముతారు కాబట్టి దాన్ని నేను ఇరవై నిమిషాలు ఒక పదిహేను నిమిషాలకు పైగా దాన్ని చదివితే మిగిలిన పత్రికలు ఐదు నిమిషాలు పది నిమిషాలు అవజేస్తాయి ఎందుకంటే ఈనాడులో ఒక నైంటీ పర్సెంట్ వార్తలు కవర్ అయిపోతాయి ఇప్పుడు ఈ వార్త ఆల్రెడీ ఈనాడులో వచ్చింది వెయ్యి కోట్లతో సోలార్ ప్లాంట్ అనేది సో దీనిలో వచ్చినప్పుడు స్కిప్ చేసేస్తాను చెప్పను మీ అందరికీ అది గుర్తించాలి సో దానిలోనూ అదే చెప్పి దీనిలోనూ అదే చెప్పాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నాను సో దానికే మీరు పక్షపాతం చూపిస్తున్నారు ఈనాడే ఎక్కువ చెప్తున్నారు అని ఫీల్ అయితే ఎలా కొత్త వార్తలు ఆసక్తికర అంశాలు దేనిలో ఉన్నా సరే దాన్ని చెప్తాం వైసీపీ టికెట్ల రేసులో పోలీసులు ఇది కొంచెం భిన్నమైన వార్త వేరే పత్రికలో రాలేదు సో ఇది మనం చదవాలి రాష్ట్ర పోలీస్ శాఖలో కొందరు అధికారులు కాకీని వదిలేసి కద్దరు తొడగాలనే ఆసక్తి కనబరుస్తున్నారు వచ్చే ఎన్నికల నాటికి రాజకీయ ప్రవేశం చేసేందుకు పలువురు పోలీసు అధికారులు రంగం సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది పైగా ఎన్నికల్లో పోటీ చేసేందుకు కూడా ఇప్పటి నుంచే తెరవని ప్రయత్నాలు మమరం చేసుకున్నట్టు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది రాజకీయాలపై ఆసక్తి కనబరుస్తున్న ఆయా పోలీస్ అధికారులు ఇప్పటికే అధికార పార్టీ వైసీపీ తీర్థం పుచ్చుకునేందుకు మొగ్గు చూపుతున్నారంటూ అంటే మొన్న ఆయన హిందూపురం ఎంపీ గోరెంట్ల మాధవ్ గారు ఉన్నారు కదా ఆయన మేసం మెలేసి తొడకొట్టి జేసి దివాకర్ రెడ్డి గారికి సవాల్ చేసి హిందూపురం నుంచి పోటీ చేసి గెలిచాడు అలాగే ఆయన ఆదర్శంగా తీసుకొని మరో సీఐ కూడా అదే జిల్లాలో మేసం మెలేసి తొడకొట్టి టీడీపీ వాళ్ళకు సవాలు చేసి ఏదో ప్రయత్నం అయితే చేస్తున్నాడంట అంటే సీఎం జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో పడాలంటే వైసీపీ పెద్దల దృష్టిలో పడాలంటే టీడీపీని టార్చర్ పెట్టి టీడీపీని ఇబ్బంది పెట్టాలి అనే సింపుల్ లాజిక్ని చాలామంది తెలుసుకున్నారు ఇంక్లూడింగ్ సమ్ ఆఫ్ ద పోలీస్ ఆఫీసర్స్ ఆల్సో సో దే ఆర్ ఫాలోయింగ్ దట్ సో జగన్మోహన్ రెడ్డి గారిని సాటిస్ఫై చేయాలంటే ఆయన అపాయింట్మెంట్ దొరకాలి అంటే ఆయనతో మాట్లాడాలి అంటే ఆయన కరుణ ఆయన చలన చూపు మనకు దక్కాలి అంటే టీడీపీని ముప్పుతిప్పులు పెట్టాలి టీడీపీని ఇబ్బంది పెట్టాలి అనే సింపుల్ని పట్టుకున్నారు టీడీపీని తిట్టాలి సో అలా కొంతమంది అధికారులు కూడా అదే చేస్తున్నారు సో బాస్ దృష్టిలో పడడం కోసం స్థానిక సంస్థల మండలి ఎన్నికల్లో ఫ్యాన్ జోరు వైసీపీ ఖాతాలో ఐదు ఎమ్మెల్సీ స్థానాలు తొమ్మిదిలో ఐదు ఏకగ్రహం మరో నాలుగింటికి ఎన్నికలు సో మొత్తం తొమ్మిది స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి నేను మీకు చెప్పాను తొమ్మిదికి తొమ్మిది కూడా వైసీపీకే వస్తుంది అని తొమ్మిదికి తొమ్మిది కూడా వైసీపీనే గెలుస్తుంది ఐదు ఏకగ్రహం అయ్యే మిగిలిన నాలుగు ఎన్నికలు జరుగుతాయి ఎన్నికలు జరిగినా సరే వైసీపీనే గెలుస్తుంది సో స్థానిక సంస్థల కోటాలో జరగబోతున్న తొమ్మిది చోట్ల కూడా వైసీపీకే దక్కుతాయి అందులో ఎటువంటి మార్పు ఉండదు ఎందుకంటే ఎంపీటీసీ జెడ్పీటీసీలో మోర్ దాన్ సెవెంటీ పర్సెంట్ వైసీపీ గెలుచుకుంది కాబట్టి ఇందులో గెలవడానికి మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ ఓట్లు చాలు కాబట్టి గెలిచేస్తారు ఎటువంటి డౌట్ అవసరం లేదు శనగ రైతు కంట కన్నీరు శీతల గిడ్డంగుల్లో మూడేళ్ళుగా మూలుగుతున్న శనగలు శనగలు ఏముంది ఆ శీతల గిడ్డంగుల్లోకి వెళ్ళినవి అన్నీ కూడా కార్పొరేట్ శక్తులు తప్ప రైతులు కాదు ఇప్పుడు శీతల గిడ్డంగుల్లో కోల్డ్ స్టోరేజీల్లో శనగలు ఉంటాయి కరెక్టే అటు చూడవచ్చు మీరు ఆ పరుచూరు చీరాల అద్దంకి ఒంగోలు కొండపి ఆ కోల్డ్ స్టోరేజ్లు ఎక్కువ ఉంటాయి గుంటూరు ఇవన్నీ కోల్డ్ స్టోరేజ్లు ఉంటాయి అందులో ఉన్న స్టాక్ అంతా రైతులు పెట్టుకోరు రైతులు ఎప్పుడూ కూడా పంటను దాచుకోరు ఎందుకంటే వాళ్ళు అప్పులు చేసి పెట్టుబడులు పెట్టిన డబ్బులు మళ్ళీ వెనక్కి ఎంత త్వరగా వస్తే అంత బాగుంటుంది అనుకుంటారు కానీ రేట్ వచ్చినప్పుడు అమ్ముదాంలే ఇప్పుడు కోల్డ్ స్టోరేజ్లో దాద్దాము అంటే కోల్డ్ స్టోరేజ్లో దాయడానికి కూడా డబ్బులే కదా డబ్బులు ఖర్చు అవుతాయి సో అందుకే ఏ రేటు ఉంటే ఆ రేటుకి ఆ మధ్యవర్తికి దళారికి ఎవరికి అమ్మేస్తారు వాళ్ళు కోల్డ్ స్టోరేజ్లో దాస్తారు సో అదే అసలు విషయం కానీ అదంతా ఓపెన్గా రాయలేరు కాబట్టి ఇలా రాస్తారు ఏదో రైతుల గురించి మేము వార్త రాసాము అని చెప్పుకోవడం అది కానీ అందులో వాస్తవం అంతర్గతంగా ఉండే వాస్తవం అది ఉత్తర కొరియాలో ఆహార సంక్షోభం కిమ్ అత్యవసర రాజకీయ సమావేశం వ్యవసాయ ఉత్పత్తులపై కీలక చర్చ ఆహార భద్రత ముప్పు ఆందోళన వేలాది పౌరులు మరణించినట్టు నివేదికలు సో ఉత్తర కొరియాలో ఆహారం దొరకట్లేదంట కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎక్కడ ఎటువంటి ఏ రాష్ట్రంలో ఎటువంటి సంక్షోభం వస్తుందో తెలియట్లా ఏ రా ఏ రాష్ట్రంలో ఏ దేశంలో పాకిస్తాన్లో కూడా ఆల్మోస్ట్ అదే శ్రీలంకలో కూడా మనం చూసాం ఒక వన్ ఇయర్ బ్యాక్ ప్రస్తుతం పాకిస్తాన్లో పరిస్థితులు అంత బాగాలేవు ప్లస్ ఉత్తర కొరియా కూడా అలాగే ఉందంట సో మన దేశం అంతా కొంత బెటర్ సో మనం ఇంకా జాగ్రత్తగా ఉంటే ఇంకా మంచిగా ఉండొచ్చు సో కొంతమంది పెద్దలు పూజ్యులు గౌరవనీయులు ప్రముఖులు విజ్ఞులు ఆలోచించాలి సరే ఇవి ఓవరాల్గా మూడు పత్ర నాలుగు పత్రికల్లో వచ్చిన వార్తలు మరిన్ని కీలకమైన అంశాలతో మళ్ళీ మనం కలుద్దాం ఈ రోజు నుంచి కూడా కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేయబోతున్నాం మేబీ ఈ వీక్ నుంచి కూడా కొన్ని ఎక్స్పెరిమెంట్స్ కొన్ని కొత్త తరహా ప్రజెంటేషన్స్ రాబోతున్నాయి ట్రై చేస్తున్నా బాగుందా లేదా అనేది మీరే రెగ్యులర్గా చూసి కామెంట్ చేయండి Thank you.